విశాఖ గాజువాకలో ఇవాళ డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడి నిమజ్జనం చేయనున్నారు పద్దెనిమిది టన్నుల బెల్లంతో ఈ వినాయకుడిని తయారు చేశారు ఇరవై ఒకటి రోజుల పాటు పూజలు అందుకున్నాడు ఈ బెల్లం వినాయకుడు అయితే నిమజ్జనం రోజు బెల్లం పంచిపెడతామని కమిటీ నిర్వాహకులు ప్రకటించారు దీనిపై పోలీసులు ఆంక్షలు విధించారు బెల్లం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది కనుక బెల్లం మొత్తాన్ని కరిగించేయాలని ఆదేశాలు జారీ చేశారు